హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాతి బ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను, అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో నేను వీడియో పోస్ట్ చేసైతే మాత్రం 1 వీక్ పైన అయిపోతుంది అనుకుంటా కదా, చాలా చాలా ట్రై చేశానండి మధ్యలో పోస్ట్ చేద్దాం అట్లా అని చెప్పి, అస్సలు కుదరలేదన్నమాట. మధ్యలో హన్స్ కొంచెం సిక్ అయ్యాడు, సో అది కొంచెం కొట్టేసిందనమాట. ఒక 3-4 డేస్ దాకా బాగా ఉండే, సో వైరల్ ఫీవర్ వచ్చింది. సో ఒక 3-4 డేస్ దాకా తను బాగా సిక్ అయ్యాడు. ఆ తర్వాత ఇంకా దాని నుంచి కొంచెం తేరుకోవటానికి టైం పడుతుంది కదా, సో అట్లా ఇంత టైం పట్టింది. అండ్ ఇంకా ఇక్కడ నేనేం చేస్తా ఉన్నాను అంటే గుడ్డు పులుసు పెడతా ఉన్నా అనమాట. అంతకుముందు వీడియోస్లో కూడా మీరు పూర్తిగా చూసుంటే నేను మధ్యలో 1-2 సార్లు అన్నాను సతీష్తో కూడా, నాకు గుడ్డు పులుసు తినాలనిపిస్తుంది అట్లా అని చెప్పి. సో ఇన్నాళ్ళకి కుదిరింది అనమాట అది చేసుకోవటానికైతే. అండ్ ఇంకా నేను ఈ ఎగ్ పులుసు ఎలా చేస్తాను అనేది చాలా సింపుల్గా చెప్పేస్తాను. సో మీరు కూడా ఇలానే చేస్తారా లేదా అనేది అయితే కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇంక ఇక్కడైతే చూసారు కదా, ఫస్ట్ ఆయిల్ వేసుకుని మన తాలింపు ఉంటాయి కదా, ఆ గింజలన్నీ కూడా వేసుకున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్ వేసుకున్నాను, ఆనియన్ పచ్చిమిర్చి వేసుకున్నాను. సో అవి కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. సో ఆ వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత నేను పొటాటో వేసుకున్నాను. అండ్ ఇంక ఇక్కడ చూసారు కదా, టొమాటో కూడా వేసుకున్నాను. నాకు ఈరోజు గుడ్డు పులుసులో ఆ గుడ్డు కన్నా ఇంకా ఆ పులుసు కన్నా కూడా ఎక్కువ ఎందుకో బంగాళదుంప ముక్కలు తినాలనిపించింది అనమాట, అట్లా పులుసులో ఉన్నవి. సో అందుకని మెయిన్గా ఈ గుడ్డు పులుసు అయితే చేసుకుంటా ఉన్నాను. ఇక్కడైతే చూసారు కదా, నేను ఎగ్స్ అవి కూడా బాయిల్ చేసుకున్నాను. అండ్ నన్ను చాలామంది ఈ కుక్కర్ గురించి కూడా అడుగుతూ ఉంటారు. ఈ కుక్కర్ అయితే నాకు బాగా హెల్ప్ఫుల్గా ఉందండి, చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ అందులోకి మా ఇంట్లోకి వచ్చి ఎక్కువ తింటా ఉంటాం అనమాట. హన్స్ కూడా నేను చాలా వరకు రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను. సో అట్లాంటప్పుడు అయితే నాకు ఈ ఎగ్ కుక్కర్ అయితే కొంచెం బాగా హెల్ప్ అవుతుంది. ఈరోజు వాయిస్ ఓవర్ ఏమైనా కొంచెం డల్గా అనిపిస్తే అస్సలు ఏమనుకోవద్దు, ఎందుకో నాకు కొంచెం నీరసంగా ఉందన్నమాట, బట్ ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పి ఇంకా ఈ వీడియో ఎడిటింగ్ అయితే చేస్తూ ఉన్నాను. అండ్ ఇంక ఇక్కడ ఒక 2 ఎగ్స్ చూపిస్తున్నాను కదా, ఇవి ఆల్రెడీ ముందే బ్రేక్ అయిపోయి ఉన్నాయన్నమాట. సో అలాంటివి నేను పక్కన పెట్టేసుకుంటాను, బాయిల్ చేసుకోకుండా పక్కన పెట్టుకుంటా అనమాట. సో ఇక్కడ అదే చూపిస్తూ ఉన్నాను. వాటిని ఏం చేస్తాను అంటే అవి మరీ పాడైపోకుండా, అంటే మరీ స్మెల్ వచ్చేస్తానో పారేస్తాను. అట్లేం లేదు అనిపిస్తే నేను జస్ట్ ఏ ఫేస్కో లేకపోతే హెయిర్ ప్యాక్కో అట్లా అప్లై చేసుకుంటూ ఉంటాను. అండ్ ఇంక ఇక్కడైతే చూసారు కదా, టమాటోస్ అవి కొంచెం ఉడికిన తర్వాత నేను మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని కుక్ చేసుకుంటాను. అది కూడా కొంచెం సేపు అయిపోయిన తర్వాత ఇంకా నేను చింతపండు రసం అది కూడా యాడ్ చేసుకుంటా ఉన్నాను. ఈ నేను ఇంత అంత అని అయితే ఏం చెప్పలేనండి. సో మీకు టేస్ట్కి అంటే మీకు పులుపు ఎంత నచ్చుతుంది అనుకుంటే అంత వేసుకోండి. అండ్ ఆ తర్వాత ఇంక ఇక్కడ చూసారు కదా, నేను ఎగ్స్ అవి కూడా యాడ్ చేసేసుకుంటున్నాను, బాయిల్డ్ ఎగ్స్. మా ఇంట్లో అయితే ఇది అందరూ కూడా ఇష్టంగానే తింటారనమాట, ఈ ఎగ్ పులుసు అయితే మాత్రం హన్స్తో కలిపి అందరూ కూడా. సో అందుకని చెప్పి నేను కొంచెం ఎక్కువే చేస్తాను చేసినప్పుడల్లా, ఎందుకంటే ఈవినింగ్ ఉన్నా నెక్స్ట్ డేకు ఉన్నా ఖచ్చితంగా తింటారనమాట. సో అలా అనుకున్న మాత్రం నేను కొంచెం ఎక్కువ చేస్తూ ఉంటాను. అండ్ ఇంక ఇక్కడైతే చూసారు కదా, నేను కొంచెం కారం ఉప్పు అవన్నీ కూడా వేసుకొని అండ్ ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. ఇక్కడ చూసారు కదా, ఇది ఎవరికి కనపడకుండా నేను వేస్తా అనమాట. బెల్లం సతీష్ తింటాడు, కాకపోతే తనకు తెలిస్తే మాత్రం తిండనమాట. తెలియకుండా ఏం లేకుండా అక్కడ పులుసు పెట్టాను అనుకోండి, మామూలుగా తినేస్తాడనమాట. బట్ బెల్లం వేసాను అని ముందే తెలిస్తే మాత్రం కొంచెం తీయగా ఉంది అది ఇది అని చెప్తా ఉంటాడు. యాక్చువల్గా అంత తీయగా ఏముండదండి, అంత కూరలోకి నేను ఇందాక చూసారు కదా ఎంత కొంచెం బెల్లం వేశాను. సో బేసిక్గా నాకు పులుసు కూరలోకి బెల్లం వేస్తేనే కరెక్ట్గా టేస్ట్ సరిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. సో అందుకని అదైతే మాత్రం కంపల్సరీ నేను. సో ఇంకా ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఎంతమందికి ఇట్లా బెల్లం వేసుకుంటే నచ్చుతుంది? అండ్ అలానే ఒకవేళ నచ్చకపోయినా కూడా కింద కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. అండ్ ఇంక ఇక్కడైతే చూసారు కదా, నేను ఫస్ట్ కొంచెం కర్రీ హన్స్ చికెన్ తీసేసుకున్నాను. సో అందుకే కొంచెం కారం తక్కువ వేసుకున్నాను అనమాట, హన్స్ చికెన్ కొంచెం సెపరేట్ చేసుకుని ఆ తర్వాత మళ్ళీ కొంచెం కారం వేసుకుని ఒక 1 or 2 మినిట్స్ అట్లా ఉంచుకున్నాను. అండ్ ఇంక ఇక్కడైతే ఆ కర్రీ కూడా సెపరేట్ చేసేసుకున్నాను అనమాట. సో చూసారు కదా, చూడటానికి బాగుంది కదా, అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది అనమాట. ఒకవేళ మీరు ఎప్పుడు ఇంతవరకు ఎప్పుడు గుడ్డు
ఫుడ్స్ ట్రై చేసి ఉండకపోతే మాత్రం ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా అనిపించింది అన్నది కూడా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. పెట్టుకో. మొత్తానికి లైట్లు పెట్టిస్తున్నావు అన్నమాట. నేను నిన్ను పెట్టమంటే నువ్వే పెడతా. నేను నిన్ను దిగిట్లా నా జాగ్రత్తలో నేను ఉన్నా. లైట్లు పెట్టేది నేనే. లైట్లు పెట్టా అంతే అంటావు. నేను మొత్తం ఫిక్స్ చేయమన్నా. ఓన్లీ బల్బులు మాత్రం తెచ్చి నిన్ను పెట్ట. మళ్ళీ అది తగిలేను. యాక్చువల్లీ నా విజువలైజేషన్ లో ఇట్లా లేదన్నమాట. నేనేమనుకున్నానంటే ఆ మూల ఒక సీల కొట్టేసి లాగటమేమో అనుకున్నాను. బట్ ఇలా అయితే నువ్వే పెట్టేవాడిని అంటూ. ఇలా అయితే నువ్వే పెట్టేవాడిని అంటూ. లేదు లేదు, అదైతే నేను పెట్టేవాడిని. ఇదైతే కొంచెం పని కదా, ఎక్కువ పని కదా అంటూ. ఓకే, యాక్చువల్లీ ఇక్కడ ఏం జరుగుతా ఉంది అంటే బయట ప్యాటియోకి లైట్స్ అవి పెడతా ఉన్నాం అనమాట. నేను టూర్లో అది కూడా చెప్పున్నాను కదా మీకు, అప్పటికైతే లైట్స్ ఫిక్స్ అవ్వలేదు. బట్ నేను మీకు స్టార్టింగ్లో అయితే ఒక బిట్ ఇంక్లూడ్ చేశాను అనమాట. సో తర్వాత ఆ బిట్ ఒక్కటి నేను తర్వాత యాడ్ చేశాను. యాక్చువల్గా అయితే నేను టూర్ చేసే టైంకి లైట్స్ అవి ఫిక్స్ చేయలేదు అనమాట. అవన్నీ ఫిక్స్ చేసాకే చేద్దాం అనుకున్నాను కానీ, బట్ ఇంకా ఎప్పటికవుతుందో అని చెప్పి నేను ముందే టూర్ చేస్తాను అనమాట. చాలామంది అడుగుతూ ఉన్నారు కదా అని చెప్పి. బట్ లక్కీగా ఇంకా నెక్స్ట్ డేనే అది కూడా ఫిక్స్ చేయించేసాము. యాక్చువల్గా మేమే చేద్దాం అనుకున్నాం అనమాట. లైట్స్ పెట్టుకోవటమే కదా, మళ్ళీ దీనికి కూడా ఏం పిలుస్తాం ఎవరైనా అట్లా అని చెప్పి. బట్ ఇంట్లో వేరే పని ఉండి ఎలక్ట్రీషియన్ వస్తే ఇంకా అతను అడిగాడు అనమాట సతీష్. సో నేను చేస్తానని చెప్పాడు, ఒక 50 అట్లా తీసుకుని. సో 50 కదా అని చెప్పి ఇంకా సతీష్ అతని చేత పెట్టించేశాడు అనమాట. సో అక్కడ అదే మాట్లాడుకుంటా ఉన్నాము. నేను సతీష్ని ఫిక్స్ చేయమంటే తనేమో వేరే వాళ్ళు చేయించాడు అనమాట. బట్ బల్బ్స్ మాత్రం తనే పెడుతున్నాడు కదా, సో అందుకని చెప్పి నేనే చేస్తున్నాను చూడు అని చెప్తా ఉన్నాడు. మామూలుగా అయితే ఈరోజు గుడ్డు పులుసు ఒక్కటే అనుకున్నా అనమాట. కాకపోతే సతీష్ ఇంక ఇప్పట్లో వచ్చేటట్టు లేడు కదా అని చెప్పి ఇంకా ఉట్టిపప్పు కూడా చేశాను. సో నాకైతే మాత్రం పులుసు కర్రీలోకి ఉట్టిపప్పు బాగా నచ్చుతుంది. సో మీలో కూడా ఎంతమంది ఇలా చేసుకుంటారు అనేది అయితే చెప్పండి కామెంట్ సెక్షన్లో. చూసి అలా ఇంకా లైట్స్ అన్ని ఫిక్స్ చేసిన తర్వాత అయితే ఇంకా ఇద్దరం కూర్చొని మంచిగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాం అనమాట. నేను హంచు తినిపించేసి పడుకోబెట్టేశాను కూడా. అండ్ ఆ తర్వాత ఇంక ఇక్కడ వచ్చేసి బయటకు వచ్చి పని చేసుకుంటా ఉన్నా అనమాట. యాక్చువల్గా పని చేద్దామని బయటికి రాలేదు. ఏదో నన్ను బయటికి తీసుకెళ్ళమంటే తీసుకెళ్లలేదు అనమాట సతీష్. సో అందుకని చెప్పి నేను అల్లికి వచ్చి బయట కూర్చున్నాను. బయట కూర్చుంటే అక్కడ చేయాల్సిన పని చాలా కనిపించింది అనమాట. సరేలే ఈ పని అన్న అవుతుంది కదా అని చెప్పి ఇంకా స్టార్ట్ చేశాను. నడబోతున్నావు మరి. అంతకు ముందు నేను అలిగితే గంటలు గంటలు పడుకొని ఉండేదాన్ని అనమాట. మోస్ట్లీ నాలోనే చాలా మంది చేస్తూనే ఉండుంటారు. బట్ అప్పుడైతే మాత్రం అసలు మాట్లాడేదాన్నే కాదు, ఎంతసేపు అయినా అంటే బయటికి కూడా వచ్చేదాన్ని కాదనమాట. ఒక రూమ్లో ఉండేదాన్ని, ఇంకా అట్లా పడుకునే ఉండేదాన్ని అనమాట. బట్ ఇప్పుడు అది ఇప్పుడు అది తలుచుకుంటే ఎంత మారిపోయామో అనిపిస్తుంది నాకైతే. అలాగే టేక్ ఏ పీస్. ఓకే సత్యకి హైట్స్ అంటే భయం అని నేను ఎక్కాను.
చూసారా మా ఇంట్లో లాడర్, ఏదైనా లాడర్ వేసుకొని చెయ్యాలన్నా లేకపోతే ఇంకేమైనా హైట్ లో ఉన్నాయనుకోండి అవన్నీ కూడా నేనే తీయాలన్నమాట. యాక్చువల్ గా సతీష్ నన్నేమి చేయమని అడగడు, అంటే తను చేయటానికి ట్రై చేస్తాడు బట్ తనకు భయం అని నాకు తెలుసు అండ్ నాకు అంత భయం కూడా ఉండదు అనమాట. సో అట్లాంటప్పుడు ఎందుకు అని చెప్పి నేను చేస్తాలే అని చెప్తా ఉంటా అనమాట. అండ్ ఇంక ఇక్కడైతే చూసారు కదా లైట్స్ అయితే మొత్తం ఫిక్స్ చేసేసాం అనమాట. సో పర్లేదు, ఫైనల్ లుక్ అయితే బాగానే ఉందన్నమాట, మంచిగానే ఉందనిపించింది. యాక్చువల్గా మనం ఒక పోల్ పెట్టించాం కదా, ఆ పోల్ ఇంకొంచెం హైట్లో ఉంటే బాగుండేదన్నమాట. బట్ పర్లేదు, లైట్స్ ఎట్లా ఉన్నా కూడా అందంగానే ఉంటుందండి. మొత్తం చీకట్ అయిపోయాక అయితే ఇంకా బాగుందన్నమాట. ఇంటి ఆడపిల్లలు రెడీ అయితే చాలు. ప్రస్తుతానికి ఆడపిల్లలు నోకరాను మేడం. ఇంకెవరైనా వస్తే నేను రెడీ అవ్వాల్సిన పని లేదు. అప్పుడు ఆడపిల్లలు అంటాం కదా. ఓకే బాగుందా? ఓకే రెడీ. ఇంకా గాజులు ఒకటి వేసుకుంటే వృద్ధి రెడీ. బాగా ఉందా నా సారీ? బాగుంది. థ్యాంక్ యూ. అడిగి మరీ చెప్పించుకోవాల్సి వస్తుంది. బాగానే ఉంది, ఎన్నిసార్లు చెప్పాను ఇప్పటిదాకా? అన్నిసార్లు చెప్పువారా నువ్వు? నేను చెప్పాలి. వీడియోలో చూసుకుంటా అమరుతుంది పా, అది ఇదిగా చెప్తుంది. ఏదో నా స్టైల్లో నేను చెప్పా. ఈరోజు నేను చెప్ప సవరాలు కూడా పెట్టుకుందాం అనుకున్నాను కానీ అవి పోయాయి రావట్లేదు. అయ్యో అంటే వస్తాయి, అంత కంగారు పడిపోమాక, కాకపోతే ఓపిక కూర్చొని తీయాలి. సరే నెక్స్ట్ టైం రెడీ చేసి పెట్టుకో. అలాంటి అలవాట్లే లేవు కదా మాకు. నేను ఈ శారీ వేసుకుని ఒక షార్ట్ రీల్ అయితే పోస్ట్ చేశాను కదా, మోస్ట్లీ మీలో చాలామంది చూసే ఉండుంటారనమాట. యాక్చువల్గా ఆ షార్ట్ పోస్ట్ చేసిన నెక్స్ట్ డేని పోస్ట్ చేయాలి ఈ వీడియో, బట్ ఇంకా అనుకోకుండా కుదరలేదన్నమాట. అండ్ ఇక్కడైతే చూసారా నేను మల్లెపూలు పెట్టుకుంటున్నాను, ఎవరైనా కమెంట్ చేస్తారేమో అనుకున్నాను ఏమంత కొంచెం పెట్టుకున్నావు అట్లా అని చెప్పి, బట్ ఎవరు ఏం అనలేదులేండి. యాక్చువల్గా అవి మా ఇంట్లోనే పూసాయి అనమాట, సో అప్పటికే కొన్ని కొన్ని రాలిపోతూ ఉన్నాయి. సో వేస్ట్ పోడేయటం ఎందుకులే అని చెప్పి ఇంకా నేనే కోసుకొని కట్టుకున్నాను. ఆ రోజు బాగా వర్షం పడింది అనమాట, లేకపోతే కనకాంబరాలు కూడా ఉండేవి. సో కనకాంబరాలు అన్ని రాలిపోయి అట్లా ఉన్నాయన్నమాట, అందుకని ఇంకా మల్లెపూల వరకు కొంచెం కోసుకొని కొంచెం గుచ్చుకున్నాను. యాక్చువల్గా మాల అయితే ఇంకా నాకు అంత బాగా ఏం రాదండి, సో చాలా టైం పడుతుంది అనిపించింది, అందుకని గుచ్చేసుకొని ఇంకా పెట్టేసుకున్నాను అనమాట. మీ అవుట్డోర్ కిచెన్ కోసం నేను మట్టి కుండ కూడా తెచ్చాను. అదే వీటికి కూడా సొల్యూషన్ చూడాలి రే. వీటికే చూద్దాం, అదే డిఫ్యూజర్ పెట్టడానికి ట్రై చేద్దాం ఫస్ట్. సరిపోయింది అంటారా? ఫస్ట్ చూద్దాం అది ఇమీడియట్గా అయితే. అసలు అయితే నేను ఒకసారి ఇప్పుడు ఆ ఎసెన్షియల్ అవి కూడా తెచ్చాను, అక్కడ ఉండాలి. చూద్దాం కూడా బాగుందా? బాగుంది, బాగుంది కదా, నాకు కూడా బాగా నచ్చింది. ఛానల్ అవుతుంది కదా తీసుకొని, చాలా బాగుంది. ఇప్పటికైతే పాయసం చేద్దాం, తర్వాత ఇంకేమన్నా తెద్దాం. అండ్ ఇంక ఇప్పుడైతే మీకు ఈ కుండ అది చూస్తే నేను ఎందుకు రెడీ అయ్యాను అన్నదైతే మీకు అర్థమైపోయి ఉండుంటారు కదా. ఏం లేదండి, జస్ట్ అంటే ప్యాటీ అంతా కూడా రెడీ అయిపోయింది కదా, ఇంకా దానిలో ఏం కుక్ చేయలేదన్నమాట. సో జస్ట్ అంటే నాన్ వెజ్ ఇవే ఎందుకు స్టార్టింగ్, కొంచెం ఏమైనా పాల్లో అట్లా పొంగించుకొని ఒక పాయసం లాగా అట్లా చేసుకుందాం అట్లా అనుకున్నాం అనమాట. సో ఇక్కడైతే అదే చేస్తా ఉన్నాను. సో అదనమాట, అలా కొంచెం పాలు పొంగి చేసుకొని ఆ తర్వాత ఇంకా పాయసం అది కూడా చేస్తూ ఉన్నాము. అండ్ నాకైతే తిప్పి తిప్పి చేయడప్పు వచ్చింది అనమాట. ఫస్ట్ టైం నేను ఈ మట్టి దానిలో చేస్తూ ఉన్నా అనమాట. సో నాకు తెలీదు అసలు ఎట్లుంటుంది ఏంటి అన్నది, మళ్ళీ ఎక్కడ అడుగు అంటుతుందా అని చెప్పి ఇంకా తిప్పుతానే ఉన్నా అనమాట. నేను గరిట పెట్టి అయితే ఇంకా మధ్యలో సతీష్ కూడా పాపం వచ్చి కొంచెం హెల్ప్ చేశాడు. అండ్ ఆ తర్వాత ఇంక ఇక్కడైతే పాయసం కూడా కంప్లీట్ అయిపోయింది లేండి.
అండ్ ఈ కుండ అయితే నేను ఇండియన్ స్టోర్ లో తెచ్చానండి, మళ్ళీ ఎవరైనా అడుగుతారని ముందే చెప్తా ఉన్నాను. సో నేను తెచ్చి కూడా చాలా రోజులు అయిపోతుంది అనమాట, 5-6 మంత్స్ ముందు తెచ్చినట్టున్నాను. యాక్చువల్గా వేరే దానికోసం అని తెచ్చాను అనమాట, కాకపోతే అది అప్పటి నుంచి అలానే ఉండిపోయింది. నేను అనుకున్నది ఏం కుక్ చేయలేదు అందులో. సో ఆ కుండ అట్లానే ఉండిపోయింది అనమాట, మేబీ దీనికోసమేమో అనిపించింది నాకైతే మాత్రం. అండ్ ఇక్కడైతే చూసారు కదా పాయసం అయితే రెడీ అయిపోయింది అనమాట. అండ్ ఇంకా నేనైతే ఫస్ట్ కొంచెం ప్రసాదం లాగా కూడా అట్లా పెట్టేసుకొని ఆ తర్వాత ఇంకా మాకు కూడా పెట్టుకుంటా ఉన్నాను. నేను ఇప్పటిదాకా ఎప్పుడు అయితే మాత్రం మట్టి కుండలో అయితే మాత్రం కుక్ చేయలేదు అనమాట. సో ఎక్కడ కొంచెం భయం అయితే ఉండే లోపల ఎట్లా ఉంటుందో అట్లా అని చెప్పి. పర్లేదండి, టేస్ట్ అయితే మాత్రం పర్లేదన్నమాట, బాగానే ఉంది. కాకపోతే సతీష్ అన్నాడు అనమాట కొంచెం ఆ మట్టి స్మెల్ అయితే తెలుస్తుంది అట్లా అని చెప్పి. మేబీ అది ఫస్ట్ టైం వల్ల ఏమో తెలీదు, కొంచెం అయితే ఆ స్మెల్ ఉందన్నమాట, బాగా కాదు, చాలా లైట్గా ఉంది. మేబీ నెక్స్ట్ టైం అది కూడా ఉండదని అనుకుంటున్నాను. సో అదనమాట, అలా మన ఓపెనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం కుక్ చేసుకుందాము ఏంటి అనేది అయితే మీరు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీరు చెప్పిన వాటిలో ఒకటైతే మాత్రం నేను తప్పకుండా కుక్ చేస్తాను. అండ్ ఈ వీడియో అయితే ఇంతతో ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బై బై.